లాస్ట్ క్విజ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ వచ్చినాయి అండ్ ఆల్మోస్ట్ సరైన సమాధానాలు కూడా వచ్చాయి. ఆ దక్షిణాది రాజు పేరు టిప్పు సుల్తాన్ అండ్ తను వాడిన టెక్నాలజీ పేరు ఆర్ ఆయుధం పేరు రాకెట్స్. యా, అందుకే ప్రపంచంలో రాకెట్స్ లాంటి టెక్నాలజీ వాడిన ఏకైక ఆర్ మొదటి రాజు టిప్పు సుల్తాన్. సరే, ఇవాళ ఇంజనీర్స్ డే కాబట్టి మనకి డెఫినెట్లీ తెలియాల్సిన ఒక ఇంజనీర్కి సంబంధించిన ఒక ప్రశ్న. జాగ్రత్తగా వినండి. 13 ఏళ్లకే ఒక కుర్రాడు ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా నేను రిపేర్ చేయగలను అని చెప్పేసి గ్రహించాడు. 2వ ప్రపంచ యుద్ధం వల్ల తన తండ్రి వ్యాపారంలో నష్టపోతే రేడియోలు రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అది ఎంత ఫేమస్ అయిందంటే తన సిటీలోనే చాలా ఫేమస్ రేడియో రిపేరింగ్ సెంటర్ కింద అవతరించింది. దాని తర్వాత ఒక ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీ ద్వారా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేస్తూ తనకు ఇష్టమైన అంశం మీద రీసెర్చ్ చేస్తూ ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీ ద్వారా నాసాకి మరియు అమెరికన్ మిలిటరీకి టెక్నాలజికల్ సహాయం అందిస్తూ ఆ కంపెనీని ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాడు. నౌ ఈ కంపెనీ గురించి మనం డెఫినెట్లీ వినే ఉంటాం అండ్ ఆ ప్రోడక్ట్స్ ఒలింపిక్ వేదికల దగ్గర నుంచి మన ఇళ్లల్లో, మన బళ్ళల్లో అండ్ మన స్మార్ట్ ఫోన్ అనుసంధానమైన పరికరాల్లో డెఫినెట్లీ మనం కొనుంటాం, వాడుంటాం, ఆర్ అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ వాడుతూ ఉంటే చూసుంటాం. ప్రశ్న ఏంటి అంటే ఈ ప్రఖ్యాత భారత సంతతికి చెందిన అమెరికన్ ఇంజనీర్ ఎవరు, అతను స్థాపించిన ఆ కంపెనీ పేరేంటి. మీకు 3 క్లూస్ ఇస్తాను. క్లూ నెంబర్ 1, తన తల్లి అమెరికన్ అండ్ తండ్రి భారతీయుడు. క్లూ నెంబర్ 2, ఒక గొప్ప భారతీయ స్వాతంత్ర సమరయోధుడి పేరులోని ఒక భాగం. క్లూ నెంబర్ 3, దిస్ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ, విక్టరీ వెంకటేష్ నటించిన ఒక సినిమా పేరు. నేను ప్రతిసారి చెప్పినట్టే ఈ 3 క్లూస్ కనెక్ట్ చేస్తే మీకు ఆన్సర్స్ దొరికిపోతాయి, గూగుల్ తల్లి సహాయం కూడా తీసుకోవచ్చు. ఉద్దేశం ఏంటి అంటే రోజు ఒక కొత్త విషయం స్టోరీ రూపంలో తెలుసుకోవడం. మీ కమెంట్స్ రైట్ అయినా రాంగ్ అయినా చేస్తూ ఉండండి. చియర్స్. Thank you.